ఈ విధంగా పరిచయమైన వ్యక్తి ఆయన వయసు ఏంది? నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది, ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా, ఏ మినిస్టర్తో మాట్లాడద్దా? 2022లో అదే ఇయర్లో డిసెంబర్లో క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి అమెరికాలో, అక్కడ క్లాసెస్ ఉండవు. నేను ఆ డిసెంబర్లో వస్తాను అని చెప్పాను మా మిస్సెస్కి. అలా ఎలాగో హాలిడేస్ కదంటే రావద్దు రావద్దు. నువ్వు నన్ను ఆ క్వశ్చన్ అడిగావు కదా, హౌ యూ గాట్ ఎ కన్సీవింగ్, హౌ యూ గాట్ ఎ బేబీ, ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందో క్వశ్చన్ అడిగావు కదా, నువ్వు రావద్దు ఇక్కడికి ఇండియాకంటే. వాట్ ఈస్ దిస్? నేను అడిగింది అడగరాని క్వశ్చన్ ఏమి అడగలేదు, నేను అడగరాని వాళ్ళని అడగలేదు. అడగాల్సిన వాడే అడిగాడు, అడగబడ్డ వాళ్ళని అడగాల్సిన అడిగాను, నేను తప్పేం అడగలేదు సార్, నేను ఆర్గ్యూ చేయలేదు. సో డిసెంబర్లో రావద్దనింది, కానీ అమ్మాయికి ప్రెగ్నెంట్ అనే విషయం నాకు తెలుసు. విజయసాయిరెడ్డి సార్ కూడా మెసేజ్ పెట్టాను, అప్పటికే అమ్మాయి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది, అప్పటికే విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. విజయసాయిరెడ్డి సార్ కూడా నేను మెసేజ్ పెట్టాను, సార్ ఇట్లా మా మిస్సెస్ కన్సీవ్ అయింది, నేను మొన్న 1 వీక్ వచ్చి వెళ్ళాను కదా, మీరు కొద్ది పెద్దలతో ఎండోమెంట్ కమిషన్ గారితో మాట్లాడి అమ్మాయిని వైజాగ్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయండి, పిల్లలు వైజాగ్లో ఉన్నారు ప్లీజ్ సార్ అంటే, సార్ చూద్దాంలేండి ఇట్స్ నాట్ సో ఈజీ అని ఏదో చెప్పారు ఆయన. సో అమ్మాయి విజయవాడలోనే ఉంది, నేను డిసెంబర్లో వచ్చాను. దురదృష్టం ఏంటంటే సార్, శాంతి కడుపులో నా బిడ్డ, నేను అనుకున్నది నా బిడ్డ, శాంతి నాకు ఫేస్ చూపించలేదు. డిసెంబర్ 1 మంత్ ఉన్నాను, ఫేస్ చూపించలేదు అమ్మాయి నాకు. అడ్రస్ తెలియదు విజయవాడలో ఎక్కడుందో. ఆమె పర్సన్ డెమోక్రటిక్ పర్సన్, నేను చాలా స్వేచ్ఛావాదిని, ఏదైనా స్వేచ్ఛగా చేయాలంట, బలవంతం ఎక్కడ వద్దు, సెక్స్ అయినా తిండి అయినా ఏదైనా సరే నో ఫోర్స్, బికాజ్ ఆమె పర్సన్ ఆఫ్ ఐడియాలజీ. సో ఆమె ఫేస్ చూపించానంటే అట్లా కాదమ్మా, నా బిడ్డను చూసుకుని వచ్చానండి, నీ కడుపులో ఉన్న బిడ్డను అంటే లేదు లేదు నా క్వశ్చన్ అడిగామంటారు. ఓరే అమ్మా ఇదేం కర్మరా అనుకొని, సరే దురదృష్టం ఏంటంటే ఆ వచ్చిన ఆ 1 మంత్ శాంతిని చూసే అవకాశం దొరకలేదు, కడుపులో ఉన్న బిడ్డను చూసే అవకాశం దొరకలేదు. 2 వీక్స్ వైజాగ్లో ఉన్నాను, 1 వీక్ హైదరాబాద్లో ఉన్నాను, 1 వీక్ అమ్మ దగ్గరికి వెళ్ళాను బనగనపల్లికి. ఇక లాస్ట్ నెక్స్ట్ జనవరి 9, 2023 వెళ్తాను అనగా, ఒక 2-3 డేస్ ముందు శాంతి నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఫేస్ కూడా చూపించలేదు, ఏంటి నేను అడగను, నేను అడగడానికి క్వశ్చన్ ఏమి అడిగాను నిన్ను అంటే, లేదు లేదు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నేను నీ ఇంటి పేరు మీద ఉండదలుచుకోవట్లేదు, నేను ఈ ఫేస్ చూపించను అని ఏదేదో షీఈస్ టాకింగ్ సమ్ మీనింగ్లెస్ సెన్స్లెస్ టాక్. నాకు ఇద్దరు ఆడపిల్లలు నన్ను ఏం మాట్లాడుతున్నావు, నా బిడ్డను నేను చూసుకుని వస్తే నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అంటే నేను అన్నాను. ఇదంతా కూడా ఈ కుట్రలన్నిటికీ కూడా అందరూ చాలా మంది కలిసి కుట్ర చేసి, కానీ నా వ్యక్తిత్వం ఏందననేటటువంటిది నాకు తెలుసు. ఇంకేం తప్పు చేశాను నేను? నేను పని చేయగలనా? నా దగ్గర పని సామర్థ్యం లేదా? పర్సనల్ విషయాలు ప్రొఫెషనల్ విషయాలు అన్నిట్లో సఫర్ అవుతున్నానండి. బిడ్డ అంటే బిడ్డ ఉన్నాడు, అట్లీస్ట్ బిడ్డ చూసుకోవడానికి కూడా టైం లేదు నాకు. మీరు అనుకుంటున్నారు ఫీల్డ్ ఆఫీసర్ నేను, పొద్దున్న పోతే సాయంత్రం ఎప్పుడో 10 to 11 గంటలకు వస్తా. ఏమన్నంటే అటిట్యూడ్గా మాట్లాడుతుంది అంటే ఎక్కడ అంటే. సో డిసెంబర్లో వస్తాను అనగా, డిసెంబర్లో వస్తాను ఒక 2-3 మంత్స్ అనగా, అంటే బేబీ పుట్టినప్పటి నుంచి నెక్స్ట్ 3 నెలల వరకు నా బేబీ, అప్పటి వరకు కూడా ఇంకొక 2-3 నెలల్లో వస్తాను అనగా, శాంతి స్వతహాగా నా కొందరు ఫ్రెండ్స్కి, అమెరికాలో ఉన్న ఒక ఫ్రెండ్కి, హైదరాబాద్లో ఉన్న ఒక ఫ్రెండ్కి, మా బ్రదర్కి ఫోన్ చేసి నేను ఐవీఎఫ్ చేయించుకున్నాను, ఈ బిడ్డ మదర్ బిడ్డ కాదు, నాకు చెప్పకుండా వాళ్ళకు చెప్తా ఉంది, వాళ్ళు నాకు ఫోన్ చేసి మీ ఇట్లా మిస్సెస్ ఐవీఎఫ్ చేసుకుందని చెప్తా ఉంది. నేను శాంతి ఫోన్ చేసి ఏంటి శాంతి నువ్వు ఐవీఎఫ్ చేసుకున్నావు అంటే ఏంటి అంత అవసరం, ఐ మీన్ ఇంపార్టెంట్ కాదు అని నేను చెప్పాను. లేదు లేదు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నీ పేరు మీద ఉండడం ఇష్టం లేదు, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలు 90 పేరు మీద ఉండవాళ్ళే. సరే ఏం హౌ ఐవీఎఫ్ చేసుకున్నా బాగానే ఉంది, నేను డిసెంబర్లో ల్యాండ్ అవుతున్నాను, వచ్చేటప్పటికి ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ తీసిపెట్టు, డాక్యుమెంట్స్ చూసిన తర్వాత విడిస్తున్నా వి టేక్ ఎ డెసిషన్. ఐవీఎఫ్ అంటే ఏంటండి, ఒక అన్న ఉండవున్నారు భర్త లేకుండా భారతదేశం ఇంత పవిత్రమైన సంప్రదాయమైన దేశంలో ఐవీఎఫ్ చేస్తారు ఎవరన్నా? ఇస్ ఇట్ పాసిబుల్ ఇన్ ఇండియా వితౌట్ ద హస్బెండ్స్ ప్రెసెన్స్? ఆమె ఐవీఎఫ్ అని చెప్పింది. సరే ఓకే టేక్ ఇట్ గ్రాంటెడ్ తీసుకున్నాను, నేను వచ్చేటప్పటికి ఐవీఎఫ్ డాక్యుమెంట్ తీసిపెట్టు, ఒకవేళ అన్నోన్ డోనర్ అయితే నా ఇద్దరు ఆడపిల్లల దృష్ట్యా అన్నోన్ డోనర్ అయితే 50-50 ఛాన్సెస్ యాక్సెప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంది అని చెప్పాను నేను. ఈ సందర్భంగా మీరు ఎలా గత 3 రోజులుగా మీరు ఏం ట్రోల్ చేశారు, మీరు ఏం టెలికాస్ట్ చేశారు అన్నటువంటి విషయం నేను వేరే చెప్పనక్కర్లేదు. ఎవరికి మీరు ద్రోహం చేసింది? ఒక ఆదివాసీ మహిళకి, ఒక ఆదివాసీ అధికారినికి. ఒక్కసారి ఏదో లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి అవాస్తవాలని, ఆధారాలు లేనటువంటి వాటిని టెలికాస్ట్ చేసి పెట్టానండి. ఆసుపత్రి కోట్ అని నేను పెట్టాను, అతను డబ్బులు అడిగినప్పుడు ఆసుపత్రి కోట్ అని పెట్టాను. సో నౌ ఇట్ ఈస్ ఓవర్. ఆయన నన్ను ఏం హెరాస్ చేస్తున్నాడో ఏంటో ఓవర్. నేను ఉన్న ఆవేశంలో శాంతి ఏం చెప్తుంది అంటే, నాకు నేను విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు,
ఆయన ఒక బాబు కావాలనుకున్నాడు. విజయసాయి రెడ్డి గారు అంటే నాకు ఇష్టము, నేనంటే విజయసాయి రెడ్డి గారికి ఇష్టము. విజయసాయి రెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయనకు ఒక కూతురు ఉంది, ఆ కూతురుని అడాప్టెడ్ కూతురు. కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను. నాకు గుండెలు పగిలిపోయాయి. నువ్వు కనిపెట్టబెట్టాడు, ఆయన అడగడం ఏంటి, నువ్వు కనిపెట్టడం ఏంటి, ఇదేంటి, ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి అని క్వశ్చన్లు పడ్డా నేను. బరి తెగించి హద్దులు మీరి ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా మీరు చెప్పి, ఈరోజు అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కుట్ర కుతంత్రాల వెనుక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నన్ను ఇంత హరాస్మెంట్ చేస్తున్నాడు, ఇంత మెంటల్ హరాస్మెంట్, ఫిజికల్ హరాస్మెంట్ అడుగుతా ఉన్నాడు. నన్ను కొట్టి 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 నా ఒళ్ళు బొద్దుబడిపోయింది అతను చేసిన చేష్టలకి. నేను ఇంకా లా చదువుతున్నాను, అప్పటికే కడుపుతున్నప్పుడు కూడా కొట్టాడు. ఇంకేంటి, నేను అతను ఎందుకు ఉండాలి? కడుపుతున్నప్పుడే చెప్పినా నేను మా వాళ్ళందరికీ, నా నేను ఉండనంటే ఉండను, మీకోసము పిల్లలు ఉండే వరకు నా బాధ్యత కాబట్టి నేను ఉంటాను. ఎందుకంటే ఇంత పొట్ట అండి, ఇంత పొట్ట కోల పిల్లలు అంటే నా స్కెచ్ మార్క్స్ ఇక్కడి వరకు ఉంటాయి తెలుసా మీకు. మరి ఏంటి, ఎట్లా మాట్లాడతారండి అసలు, ఎలా ఇది సాధ్యం? విజయసాయి రెడ్డి సార్ ఎంత పెద్ద మనిషి అయినా, మరి ఆయన వయసుకి నా వయసు కన్నా తేడా లేదా? కనీసం మహా న్యూస్ అన్నిసార్లు అన్నిసార్లు ఆయన పేరు పెట్టి రాస్తూ ఉన్నారు. అసలు నేను ఇక్కడే ఉన్నా, లోకల్లోనే ఉన్నా, సస్పెన్షన్ ఆర్డర్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఎక్కడ పోకూడదని. నేను కమిషనర్కి మెసేజ్ పెట్టిన సార్ బిడ్డల్ని చూసుకునే దానికి పోవాలి సార్ అనేసి నేను మెసేజ్ పెట్టుకోతా. అరగంట పర్మిషన్ అయినా సార్కి మెసేజ్ పెడతాను. నేను సస్పెన్షన్లో కూడా నేను సార్కి పర్మిషన్ అడిగిన మెసేజ్ పెడతా. నువ్వు చూపించినప్పుడు ఇట్ ఈస్ ఫిజికల్ రిలేషన్, ఇట్ ఇస్ అన్ ఐవిఎఫ్ అని నేను డిసైడ్ చేశాను. అవును, ఫిజికల్ రిలేషన్ అనుకో అనేది. సరే మరి ఫిజికల్ రిలేషన్ అయితే ఎవరితో, నువ్వు ఎవరితో అనుకుంటే వాళ్ళతో చక్కగా చెప్పి ఎవరితో అంటే, అవును పెద్ద ఆయనతో, విజయసాయి రెడ్డి గారితో ఫిజికల్ రిలేషన్షిప్ అని. వీడు చేసినటువంటి అన్యాయానికి, అన్యాయమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకి, వీడు చేసేటటువంటి అన్యాయాలు, వీడు చేసేటటువంటి అకృత్యాలు, వీడు చేసేటటువంటి బ్లాక్ మెయిల్స్, వీడు చేసేటటువంటి ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కూడా పిలిచి వాళ్ళని బెదిరించి, నీ ఇండస్ట్రీలో ఇవన్నీ తప్పులు చేసావు, నువ్వు ఇంత నాకు బ్లాక్ మెయిల్ అమౌంట్ కట్టు అని బెదిరింపులను కూడా నేను కేంద్ర మంత్రికి నేను విన్నవిస్తా. ఇక నేనే టేకప్ చేస్తా. అరే నేను మాట్లాడితే తప్ప, ఇంకెవరితో మాట్లాడాలి మేము? ఓన్లీ లేడీ ఆఫీసర్స్తోనే మాట్లాడేందుకు ఒక రూల్ పెట్టండి. గవర్నమెంట్ ఆఫీసర్స్ అసలు మాట్లాడకూడదని కాన్స్టిట్యూషన్లోనే అమెండ్ చేయండి. పోనీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా? ఎంతసేపు మదన్ మోహన్ చెప్పాడు బాగుంది, ఎందుకంటే ముందు వెళ్ళాడు అన్నాడు. ఎక్స్ వై జెడ్ ఇంతమందితో అంటా ఉన్నాడే, నేను అలా ఎలా, నేను మనిషిని అండి, ఉమెన్ని, ఇష్టపూర్వకంగా నేను ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది. నా ప్రైవసీ రైట్స్ అన్నీ మీరు తీసుకోమని ఈరోజు పరిచేసుకున్నారు ఇష్టం వచ్చినట్లుగా. నేను చావాలనా? నేను చచ్చిన నా చావుకి కారణం ఎవరైతే అలిగేషన్స్ వేశారో వాళ్ళే అవుతారు, నా బిడ్డలకి వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు. ఎందుకంటే బ్రతకడం ఇంకా తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఫ్రెండ్స్, ఐవీఎఫ్ బేబీయా, ఫిజికల్ రిలేషన్షిప్ బేబీయా, అసలు నేనైతే తండ్రి కాదు. ఎందుకంటే ఆ రోజు శాంతి నాకు ఆ హోటల్లో డేట్ చూపించింది. నాకు నువ్వు ఆ సెప్టెంబర్ నాకు 1 వీక్ తెలిసినప్పుడు నా కడుపులో 8 వీక్స్ బేబీ ఉంది అని నాకు ఒక ప్రూఫ్ చూపించింది. ఎత్తుకున్న బేబీని దించాను సార్ నేను ఆ రోజు. దించేసి నా బేబీ కాదని కన్ఫర్మ్ అయింది. ఐవీఎఫ్ అయితే ఐవీఎఫ్ చూపించు, ఎవరైతే ఎవరైతే తండ్రి ఎవరు చూపించింది నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. జనవరి ఆ మిడిల్ నుంచి స్టార్ట్ అయింది సార్ నాకు. చూపించట్లేదు, నాకు చూపించదు. నా పరిస్థితి చాలా దారుణం సార్. ఆ రోజు ఒకసారి ఆలోచించింది సార్, ఇద్దరు ఆడపిల్లలు, ఐవీఎఫ్ అంటుంది, డాక్యుమెంట్ చూపించదు, తండ్రి ఎవరో తెలియదు, ఏమంటే విజయసాయిరెడ్డి సార్ పేరు చెప్తాడు. పోనీ విజయసాయిరెడ్డి వెళ్ళి అడగలేను కదా, మీరైనా తండ్రి అని ఎట్లా అడుగుతాను నేను? అడగలేని పరిస్థితి. కలిస్తే తప్ప, కలిస్తేనే సంబంధం అంటగట్టేస్తారా? తారతమ్యాలు అనేటటువంటివి లేవా? వయసు అన్నటువంటిది తెలీదా? సహాయం కోసం 1-2 సార్లు నా కార్యాలయానికి వస్తే చాలామంది వచ్చారు, మీలో కూడా చాలామంది వచ్చారు, జర్నలిస్టులు కూడా ప్లాట్లు అడిగారు. ఉద్యోగం కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. గవర్నమెంట్ ఉండదు, ఏ గవర్నమెంట్ అన్నా రానిలేండి. గవర్నమెంట్ ఆఫీసర్కి సంబంధం ఉండదు. ఇప్పుడు మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు,
మళ్ళీ నేను ఒక దగ్గరికి ఆఫీసర్గా పోవాలి, అక్కడ లోకల్ పర్సన్ చెప్పింది చేయాలి కదా నేను. లేదు లేదు నేను మీకు చెయ్యను అని అంటామా మేము? నేను రిక్రూట్మెంట్ అయినా గవర్నమెంట్గా, అంతేగాని పొలిటికల్ పార్టీస్తో కాదు. విజయసాయిరెడ్డి 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 సార్ 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 పెద్దాన 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 సరేనమ్మా పెద్దాన సరే యాక్సెప్ట్ చేస్తాను. నువ్వు ఏదో చేసావు తప్పు వదిలేసుకుంటా, నాకు ప్రూఫ్ కావాలి, నా ఆ ప్రూఫ్ పక్కా కావాలి, పక్కా ఇస్తే వదిలేస్తా. సో నాకు ఏప్రిల్ మార్చి ఏప్రిల్ ఏప్రిల్ ఆ టైంలో నేను విజయసాయిరెడ్డి గారిని ఏమి చూపించని పొజిషన్ ఉంది నేను అడగలేను. సో నాకు ఏదేదో పేరు చెప్పింది అలాగే పేరు, ఒక్కొక్క వారం ఒక్కొక్క పేరు చెప్తుందని. ఇక నాకు చిరాకు వచ్చేసి ఏప్రిల్ ఎండోనో మేలోనో అది వెంట డైరెక్ట్ అపోలో హాస్పిటల్ వైజాగ్, అపోలో హాస్పిటల్ వైజాగ్ వెళ్ళిపోయింది సార్. నేను వెళ్ళిపోయి మార్నింగ్ 4 o'clock వెళ్ళిపోయి అక్కడ సెక్యూరిటీ చెప్పి నేను ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ బేబీ. 2023 ఏప్రిల్ 15 వరకు ఒక బేబీ పుట్టింది, శాంతి కాలింగిరి నా వైఫ్, నా పేరు మానిపాటి మదనమోహన్ అంటేనే తను నా పాస్పోర్ట్ వీసా కూడా చూడలేదు, టకాటకా కంప్యూటర్లో కొట్టాడు చూశాడు. మీకు డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అన్ని చూపిస్తాను నేను, ఆ హాస్పిటల్లో నా పేరు ఉన్నది, మీకు కావాలంటే పంచుతాను నేను డీటెయిల్స్ అన్ని కూడా. ఇది సార్ జరిగింది. శాంతి సిగ్నేచర్ లేకుండా మీ పేరు ఎలా సాగిస్తాను పెట్టాను? ఇది చేసింది నేనే ఒప్పుకుంటాను సార్, సార్ సార్ ఇది చేసింది నేనే, ఇది మీరు చేసింది నేనే, ఈ సిగ్నేచర్ చేసింది నేనే. కానీ ఇది 2016 డాక్యుమెంట్ కాదు, ఇది జూన్ 2024 ఎంటీ డాక్యుమెంట్ తెచ్చి తను మ్యానుస్క్రిప్ట్ రాసుకొచ్చి నాతో బలవంతంగా కొహిషన్ బలవంతంగా భయపెట్టి నాతో బలవంతంగా సిగ్నేచర్ చేసింది. లేకపోతే అక్కడ అమ్మాయి సైన్ ఉండాలా? ఇక్కడ ఇక్కడ సాక్షి సంతకాలు ఎక్కడ ఉన్నాయి సార్? స్వయాన ఆమె చెప్పింది, ఆ ఆదివాసీ మహిళే చెప్పింది అధికారిని, సాయిరెడ్డి తండ్రి లాంటి వాడు అనని. బుద్ధి ఉండాలి ఎవరికైనా టెలికాస్ట్ చేసేవాడికి. మనిషి అన్నవాడు మనిషి పుట్టుంటే కడుపుకి అన్నంగాని తింటా ఉంటే ఎటువంటి వ్యక్తి కూడా అటువంటి వ్యక్తులు మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇటువంటి విషయాలు టెలికాస్ట్ చేయరు. ఒక వ్యక్తి చేసినటువంటి ఆరోపణలను దృష్టిలో పెంచుకొని ఒక మహిళ క్యారెక్టర్ మీద దెబ్బతీస్తారా? ఒక మహిళ మీద, ఒక మహిళ క్యారెక్టర్ మీద దాడి చేస్తారా? ఆ స్థానంలో నేను ఒక్కటే అడుగుతున్నా, ఒరే వంశీ నీకు అమ్మలేదా, నీకు అక్కలేదా, నీకు అమ్మ చెల్లెలు అక్క చెల్లెలకి తేడా తెలియదా? మీ అమ్మ మీద, మీ అక్క మీద, మీ చెల్లెల మీద ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేస్తే నువ్వు నిజంగా మనిషి అయి పుట్టి నీకు చీము నెత్తురుగాని ఉంటే నువ్వు గమ్ముగా ఉంటావా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నన్ను అడగండి, ఈరోజు నేను ఈరోజు వచ్చాను కదా, ఎన్ని కోట్లు సంపాదించాను అడగండి. ఇంతమంది మీడియా ఉన్నారు, ఇది న్యాయంగా అనిపిస్తుందా మీకు? ఒక ఆడదాన్ని ఇంతగా వేధిస్తా ఉన్నారు, అరే మీకు వరుస లేదు, ఏజ్ లేదు, ఎవరితో పడితే వాడితో వాడు మాట్లాడుతున్నా కూడా ఒక్కరు ఖండించలేదు అంటే మీరు? నేను అడుగుతున్న ఇంతమంది అబ్బాయిని ఇదే మీ ఇంట్లో ఆడబిడ్డకి ఎవరికో జరిగితే ఊరుకుంటారా? ఆమె ఎప్పుడు నీకు డైవర్స్ ఇస్తా? నీకు పొట్ట ఉంది, నీకు బొజ్జ ఉంది, నువ్వు లావైనావు, ఆమెనే చెప్తుంది. అంటే 42 వస్తే పొట్ట బొజ్జ రాదా మేడం? జుట్టు ఊడదా? నేను ఇతికి వచ్చిన 42 9 పిల్లలు, ఇంకో 4 ఉంటే పెద్ద మనుషులు అవుతారు. నీకు పొట్ట ఉంది, నీకు బొజ్జ ఉంది, సిల్లీ సిల్లీ రీజన్స్. ఆమె దగ్గర ఉన్న ఒరిజినల్ని ఫోరెన్సిక్ పంపించండి, లైట్ డిటెక్టర్ పంపించండి, నన్ను పిలవండి, ఫోరెన్సిక్ పంపిస్తే ఇది జూన్ 11 2024 డమ్మి ఫేక్ ఫేక్ డాక్యుమెంట్. ఇది నన్ను బలవంతంగా భయపెట్టించి థ్రెట్ చేసి సైన్ తీసుకున్నారు. భయంతో భయంతో అంత పెద్ద మనిషిని, ఇప్పుడు అంత పెద్ద మనిషిని అడగలేను కదా, ఆ రోజు ఫస్ట్ రోజే చెప్పింది, కానీ పోయి అడగలేను కదా, నువ్వేనా నా బిడ్డకి తండ్రిని అడగలేను. ఐ డోంట్ హావ్ ఏ పక్కా ఎవిడెన్సెస్, పక్కా ఎవిడెన్సెస్ లేవు సార్ నా దగ్గర. ఎవరు బిడ్డ అని తెలిసేంత వరకు ఐ విల్ గో ఫర్ ఫాస్ట్ ఆన్ డెత్. ఎవరైనా మా పార్టీకి చెందిన వాళ్ళైనా, తెలుగుదేశంకి చెందిన వాళ్ళైనా, జనసేనకి చెందిన వాళ్ళైనా, జర్నలిస్టులైనా, ఎవరైనా నా ప్రతిష్టకి దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే వదిలే ప్రసక్తే లేదు అని నేను మీకు సభాముఖంగా చెప్తా ఉన్నా.